అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. ఏపీలో డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీపీకి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం తాజాగా టెట్ నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్ నిర్వహణ కోసం కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. జూలై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డిఎస్సీలకు సన్నద్దమయ్యేందుకు మరింత గడువిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం 3 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు విధించింది. 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులోకి వస్తుంది. 3 నుంచి 20 వరకు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 4న ప్రొవిజనల్ కీ విడుదల చేయనున్నారు. ఇక 5 నుంచి ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం 27న తుది కీ విడుదల కానుంది. 2న ఫలితాలు విడుదల చేయనున్నారు.